Hey, Anand, aag Anand. Anand. Hey, the boy can't. Wow, wow, sir, 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 sir. రావు అంతే ఇక దీవెన్ వచ్చాయి జాగ్రత్త జాగ్రత్త నీళ్ళు పోతాయి కదా జాగ్రత్త Hey, enjoy. Hello, Steven. తోట మామూలుగా మేము నిన్న దిగాం కానీ ఇంత పెద్దగా లేదు చూసారు ఇవి వేసారు వాళ్ళే వేసారు లేకపోతే ఇంత క్లారిటీగా మొక్కలు మొలవు అన్నమాట డ్రింక్ అంట అక్కడే కదా ఎల్లో ఫ్లవర్స్ చేసింది డ్రింక్ అంట ఏ ఆగండమ్మా అవుదా ఓకే మిమ్మల్ని తీలే ఎల్లో పూలు కదా వీడియో తీసిన నాకు ఐఫోన్ మూడు భాషలు మాట్లాడతాను వావ్ సూపర్ మీ పేరేంటి బిమ్లా మీ పేరమ్మా మామూలుగా అసలు ఇవ్వాలి మంచి అంటే ఇదివరకు అసలు మాట్లాడేవాళ్ళు సిగ్గుపడేవాళ్ళు మా బాగా ఓరే నీ పేరేంటి రా డొంగ్లి ఎంత బాగున్నది కదా ఎంత హానెస్ట్ ఫేస్ కదా మాది క్యూట్ ఓయ్ ఓయ్ ఏ కాట్ ఏ కాట్ ఎల్లో ఫ్లవర్స్
ఇప్పుడు ఎల్లో ఫ్లవర్స్ టైం కదా. ఇగో మధు తర్వాత అక్కడికి వెళ్ళా. సుంత చూడు సీను మంచివి అంత అందంగా ఉన్నాయి కదా ఈ పూలు. బా భలే ఉన్నాయి అసలు. కెమెరాలో కూడా అంత కలర్ఫుల్ గా చిన్న చిన్న మొక్కలు తీసుకెళ్దాం అది నా. ఎంత అందంగా ఉన్నాయి నిజంగా కెమెరాలో భలే ఉన్నాయి. చూద్దామని ఒక విషయం చూడండి ఈ పూలు చూడండి మనకి అదే బయట అయితే అదే కలర్ మస్తు ఉంది. బాగా పెరిగాయి చూడండి ఈ పూలు. ఎందుకంటే మనమైతే ఇప్పుడు అదేంటి కొనుక్కొని ఎల్లో ఫ్లవర్స్ అన్ని ఏ కలర్ కావాలో ఆ కలర్ నర్సరీలో కొనుక్కొచ్చు కొని కుండీలో వేసుకోవాలి. కానీ మంచిగా ఉన్నావా నువ్వు ఇక చెవిలో పెట్టి ఇది వచ్చేసి మేము అసలు పోతా ఉండి పోతా ఉంది కదా. ఎవరు దొంగ నువ్వే 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 అరటి పువ్వు. వావ్ తీసుకెళ్ళా అందరికి నమస్కారం. వెల్కమ్ టు నన్నేనా. హలో అండి. చూడండి అరకు వచ్చిన తర్వాత ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. అరటి తోటలోకి వచ్చాము రాలేదు గెలలు అరటి పువ్వు తీసుకెళ్ళాను వచ్చాం కర్రీ కోసం. ఇప్పుడు తెంపుకొని వెళ్తాము. ఎంత ఫ్రెష్గా ఉంది అంటే ఒక దాంట్లోనే తమలపాకు వేశారు కింద వెళ్ళి గుమ్మడి. హాయ్ దీవెన్. రామఫలం సీతాఫలానికి గనుపులు ఉంటాయి దీనికి. ఇది రామఫలం. అవును ఇది కూడా సేమ్ సీతాఫలమే. మామిడికాయ చెట్టు కదా. మామిడికాయ చెట్టు ఉన్నట్టుంది ఏం సీతాఫలం లాగుతుంది. రామఫలం కదా. రామఫలం. అవునవునవును నాకు కూడా తెలుసు. పండు పడింది అక్క. ఏమంటారు వాళ్ళు మనని వచ్చినప్పుడు చుట్టం వాళ్ళకి ఇక్కడ కూడా చూస్తున్నారంటే వెరీ గుడ్.
చూడండి మా సుంత నిజంగా బంగారం చూస్తే ఇదైతుంది. నువ్వేందో చింతకాయలు చూస్తే ఇదైతావు. హలో అండి, ఇప్పుడైతే డిన్నర్ టైమ్. డిన్నర్ లో ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు చపాతీయా, పప్పు చపాతీ, రోటీ చేయలేదా నిన్న? రోటీ బాగుండేగా, చికెన్ ఫ్రై రోటీ కదా అది, పుల్కా. అదే పుల్కా, చపాతి, వంకాయ కర్రీ, వంకాయ కర్రీ, పప్పు, రసం, సాంబారు, చికెన్ ఫ్రై. పప్పు అడిగిందని చేశారయ్యా వంకాయ, చికెన్ ఫ్రై. దీని బాబు ఏం వేసుకొని తింటున్నావు? వాడే అడిగాను చికెన్, వాడే అడిగింది చికెన్. అసలు ఎవడ అడగల ఇయ్యాల చూపి. నీది ఏంటిది? అది వంకాయ, వంకాయ చికెన్ తినట్లు ఈరోజు. అన్నంలో తిన్నావు, చపాతీలో తిన్నా. నీ అన్నను చపాతి, చికెన్, చపాతి, ఇదేంటిది? క్యాబేజీ ఫ్రై, వంకాయ, పుల్కా. ఇవి ఫ్రై పెట్టుకుని తిన్నవి చపాతీలు, మరి పుల్కా కాదు అది, చపాతీయే. చపాతీ అక్క, పుల్కా, పుల్కానా? మనం ఏదైనా అదే పుల్కానే, మన చపాతీ పుల్కా చేశారు, పుల్కా అడిగినా పుల్కా చేశారు. ఈ రేటు సీనియర్డి సీలోనే పచ్చడి అమ్మని పంపించా, పని చేస్తాను బాగానే చెప్పిన. మరి ఏం బాబు ఏం అట్లా చివరికి వెళ్ళి ఏం రావట్లే ఎందుకని అటు ఎందుకు కూర్చున్నావు? మరి ఇక్కడ వేసుకోవచ్చు కదా, ఇవాళ కూర్చుంది కదా. అబ్బో చల్లగా ఉంది ఇప్పుడు, మంచి కుదుస్తుంది. ఈరోజు ఫైర్ క్యాంప్ లేదు, కట్టెలన్నీ పచ్చిగా అయిపోయినాయంట. అవును, ఇంకంటే కొద్దిసేపు ఆగి, ఇంకా ఇంకొంచెం అయితే ఇక వస్తా చలి. నిన్న ఏం మరి నడిచి నడిచి కాళ్ళ నొప్పి వస్తున్నాయా? అవును, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ పోయి ఇక్కడ నడిచిర్రు, మళ్ళీ అక్కడ అదే వాటర్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ దాకా నడిచేది. చాలా కష్టపడి ఇవ్వాలి, తినండి కొంచెం ఎక్కువ, కొంచెం ఎక్కువ తినండి ఇవ్వాలి మరి ఎనర్జీ కోసం. హాయ్ శ్రీనివాస్, శ్రీనివాస్ కుకింగ్ అండ్ లాక్స్. ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చళ్ళు శ్రీనివాస్ పచ్చళ్ళు, టమాటో చెట్లు పట్టు, నీకోసం తెచ్చింది ఇది. సారీ చెప్పు, సారీ నాకు సారీ. ఇప్పుడు చెప్పు, మా అక్క చెప్పేది వినవే. అసలు నేను అదే చెప్పేది, సారీ నీ పెళ్లికి నా డొక్కు లారి. సేపు ఉండడమే ఎక్కువ మీకోసం, కానీ వేడివేడి పుల్కాలు, పుల్కా అదే పుల్కా సీను, పుల్కా, పుల్కా కావాలా నీకు? మామిడి పుల్కా అంటే పుల్కా కావాలా నీకు అంటున్నా సీను. పుల్కా తిను, వంకాయ అడిగిమని చేయించుకున్నా, తినాలి మొత్తం, ఆమె తినాలి వంకాయ అడిగిమని చేయించుకున్నా. తెలుగు మాట్లాడిన అర్థం కాదు దీనికి. ఒక్కసారి ఏ అమ్మా, అసలు ఈరోజు ఏంది అందరు సింక్ లో లేదేంది, నాన్ సింక్ లో ఉన్నారు. ఏమైంది, తిరిగిందా మైండ్ అటు ఇటు? బాగుంది వంకాయ టమాట, వాటర్ అక్కడే ఉన్నది. ఈవెన్ నువ్వు ఉన్నాడు పచ్చిమిరి కలిగేసి మంచిగా అయిందండి. ఓకే అండి, నేను కూడా తినేస్తాను, ఇంకా ఆకలి అవుతుంది. ఓకే థ్యాంక్ యూ, ఇదన్నమాట మా డిన్నర్ టైము. ఓకే థ్యాంక్ యూ. సాంబారు, వంకాయ కర్రీ, అది రైస్, పప్పు పప్పు మీద మూత. ఇది మూత పెట్టరామన్నది పెరుగు ఇది క్యాబేజా ఇది మళ్ళీ?
ఇదన్నమాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చూసారు కదా మా వాళ్ళు, మేము వెళ్ళే దారిలో ఎల్లో ఫ్లవర్స్ తోట కనపడింది మొత్తం. ఇటు పక్కన అవే ఉన్నాయండి, ఇక్కడ ఇక్కడ అటు ఇంకెళ్ళే దారిలో కూడా చూపిస్తాము. ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది, దగ్గర నుంచి చూపిస్తే ఎలా ఉందో. ఈ చెట్లకు మరి ఓన్లీ పూలు లుక్ కోసం వేశారు, మరి దీంట్లో నుంచి మనకి ఏమన్నా వాళ్ళకేమైనా పంట వస్తుందో లేకపోతే వీటిని కోస్తారో ఏమో తెలీదు. కాకపోతే మనకి చామంతి పువ్వులాగా ఉన్నాయి, ఎంత అందంగా ఉందంట అసలు తోట, అంత అందంగా ఉంది. చూసారు ఎంతలో ఎంత పెద్ద తోట. మామూలుగా మేము నిన్న దిగాం కానీ ఇంత పెద్దగా లేదు. చూసారు ఇవి వేసారు, వాళ్ళే వేసారు, లేకపోతే ఇంత క్లారిటీగా మొక్కలు మొలవు అన్నమాట.